ఒకసారిగా కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతికి రహదారుల మీద ఉండే వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఇటు పోలేక చివరికి గమ్యానికి కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గూడూరు సంగం మీదుగా వెళ్లే రోడ్లను అధికారులు డైవర్ట్ చేశారు. ఉచ్చేడిపాలెం ఆకుకూరుకు వెళ్లే సంగం హైవే మీద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. అలాగే నెల్లూరు కావలి ఉచ్చేడిపాలెం మీదుగా వెళ్లే వాహనాలను కలిగిరి బించమూరు మీదుగా ఆకుకూరుకు వెళ్లే విధంగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ఒకసారిగా కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతికి రహదారుల మీద ఉండే వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఇటు పోలేక చివరికి గమ్యానికి కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గూడూరు సంగం మీదుగా వెళ్లే రోడ్లను అధికారులు డైవర్ట్ చేశారు. ఉచ్చేడిపాలెం ఆకుకూరుకు వెళ్లే సంగం హైవే మీద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. అలాగే నెల్లూరు కావలి ఉచ్చేడిపాలెం మీదుగా వెళ్లే వాహనాలను కలిగిరి బించమూరు మీదుగా ఆకుకూరుకు వెళ్లే విధంగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు.